హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఈరోజు పెన్షన్లకు సంబంధించి ఒక మేజర్ అప్డేట్ చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను సో మనకు పెన్షన్లు అనేది పెంచారు సో జూలై నెలలో పెన్షన్లు ఎంత ఇస్తారని చెప్పేసి చాలామంది అయితే క్వశ్చన్స్ అయితే చేస్తున్నారు సో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఇస్తాను అలాగే మనకు ఎవరికైతే రేషన్ కార్డు లేదో సో వాళ్ళకి కూడా ఒక శుభవార్త అయితే ఉందండి సో ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఈ రోజు మనకు ఒక పథకం అనేది అమలు కాబోతుంది సో ఆ పథకం కింద అర్హులకి పదివేల రూపాయలు అకౌంట్లో అయితే డిపాజిట్ చేయబోతున్నారు సో ఆ డీటెయిల్స్ కూడా క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ సో అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి తెలియదు సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మన రాష్ట్రంలో రేషన్ కార్డుకు అప్లై చేసుకొని అర్హులుగా తేలినా గానీ రేషన్ కార్డు రాని వారు ఎనభై ఐదు వేల మందికి పైనే ఉన్నారు సో మనకు రేషన్ కార్డుల పంపిణీ అనేది స్టార్ట్ చేశామన్నారు సో మనకు జూన్ మూడో వారంలోగా ఎవరైతే రేషన్ కార్డు అప్లై చేసుకుని ఉంటారో సో వాళ్ళకి కొత్త రేషన్ కార్డ్స్ అనేది ఎంత అని చెప్పేసి చెప్పారు సో అలాగే ఎవరైనా ఒక రేషన్ కార్డు లేకపోయినా కానీ కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలనుకుంటున్నా కానీ సో వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే శుభవార్త చెప్పారండి సో మీరు గ్రామ సచివాలయంలో అప్లై చేసుకుంటే గనక మీరు గనుక అర్హులుగా తేలితే గనక మీకు పది రోజుల్లోనే రేషన్ కార్డు అనేది మీ యొక్క వాలంటీర్లు మీ ఇంటికి తీసుకొని వచ్చేసి ఇస్తారు సో దీనికి సంబంధించిన విధి విధానాలు అయితే ప్రకటించారు సో గ్రామ లేదా వార్డు సచివాలయంలో కూడా దీనికి సంబంధించిన నోటీస్ బోర్డు అయితే పెట్టారు సో ఎవరికి ఇబ్బంది లేకుండా అయితే పెట్టామంటున్నారు సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చి పెన్షన్స్ సో పెన్షన్స్కి సంబంధించి ఎవరైనా అప్లై చేసుకోవాలన్నా కానీ అప్లై చేసుకోండి సో ఒకవేళ మీకు మీరు అర్హులుగా ఉన్నట్లయితే కనుక మీకు పది రోజుల్లోనే పెన్షన్ అనేది శాంక్షన్ చేసి నెక్స్ట్ మంత్ నుండి మీకు అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది సో ముందులాగా కాదండి ముందైతే కనుక మనకు మూడు నెలలకు నాలుగు నెలలకు అయితే కొత్త పెన్షన్స్ అమౌంట్ అయితే రిలీజ్ చేసేవారు సో ఇప్పుడు ఏంటంటే మీరు అప్లై చేసుకున్న పది రోజులకే మీకు శాంక్షన్ చేసి అమౌంట్ అనేది ఇస్తున్నారు సో మనకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారమే ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ అనేది పెంచుతామని చెప్పారు సో తను అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ అనేది పెంచారు సో ఇది వచ్చేసి మనకు జూలై రెండు వేల పంతొమ్మిదిలో అయితే పెన్షన్ అనేది పెంచారు మళ్ళీ మనకు జూలై రెండు వేల ఇరవై తేదీని అయితే పెంచాల్సి ఉండగా మనకు జూన్లో అయితే పెన్షన్ అయితే పెంచారు సో ఎవరికైతే జూన్ లో రెండు వేల రెండు వందల యాభై రూపాయల పెన్షన్ అనేది వచ్చిందో సో వాళ్ళకి జూలైలో అయితే ఏంటంటే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పెన్షన్ అయితే రానుంది సో జూన్ లో రెండు వందల యాభై అలాగే జూలైలో రెండు వేల ఐదు వందలు సో టోటల్ గా రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పెన్షన్ అయితే రానుంది సో ఎవరైనా కొత్తగా పెన్షన్స్ అప్లై చేసుకునే వాళ్ళకు మాత్రం రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే జూలైలో అయితే రానుంది సో ఎవరైతే నార్మల్ గా పెన్షన్స్ తీసుకుని ఉంటారో సో వాళ్ళకు మాత్రం రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జూలై నెలలో అయితే పెన్షన్ అయితే రానుంది సో అలాగే ఎవరైనా ఆధార్ కార్డుకి సంబంధించి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రం ఏంటంటే పది రోజుల్లోనే ఆధార్ కార్డు అనేది సో ఎవరైతే ఇంటి పెద్ద ఉంటారో సో వాళ్ళ పేరు మీద అయితే ఆధార్ కార్డు అయితే ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది అలాగే నెక్స్ట్ వచ్చేసి జగనన్న చేదోడు పథకం కింద జగన్మోహన్ రెడ్డి గారు ప్రజకులకు నాయిని బ్రాహ్మణులకు టైలర్లకు ఏటా పదివేల రూపాయలైతే ఇస్తామనేసి చెప్పేసి ప్రకటించారు సో అందులో భాగంగానే ఈరోజు అందరి అకౌంట్లో అయితే పదివేల రూపాయలు అయితే జమ చేయనున్నారు సో దీనికి సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది గ్రామ వార్డు సచివాలయ అయితే పెట్టారు సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం రెండు లక్షల నలభై ఏడు వేల నలభై మంది అయితే ఉన్నారు సో టైలర్స్ చూసుకున్నట్లయితే కనుక లక్ష ఇరవై ఐదుల మంది అయితే ఉన్నారు సో అలాగే మనం రజకులు చూసుకున్నట్లయితే కనుక ఎనభై రెండు వేల మంది అయితే ఉన్నారు సో మనం బార్బర్స్ చూసుకున్నట్లయితే కనుక ముప్పై ఎనిమిది వేల మంది అయితే ఉన్నారు సో మొత్తం మనకు రెండు వందల నలభై ఏడు కోట్లయితే ప్రతి ఏటైతే అయితే ఆర్థిక సహాయం అయితే చేయనున్నారు సో ఇది మనకు ఏటా పదివేల రూపాయలు అయితే ఆర్థిక సహాయం అయితే చేయనున్నారు సో ఈరోజు మనకు ఫస్ట్ విడత అయితే చేయనున్నారు సో అలాగే దీనికి సంబంధించి ఇదేదైనా ప్రాబ్లం ఉండి మీకు అమౌంట్ రాని రాకపోతే కనుక మీరు మీ డాక్యుమెంట్స్ అన్నీ మీరు సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన నెక్స్ట్ మంత్కి అయితే మీకు అమౌంట్ అనేది రావడానికి అయితే ఛాన్స్ ఉంది సో మనం చూసుకున్నట్లయితే వాహన మిత్రకు సంబంధించి చూసుకున్నట్లయితే మూడు వేల మందికి అయితే ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండి అమౌంట్ అనేది రాలేదు సో వీళ్ళకి ఏంటంటే మళ్ళీ రెక్టిఫై చేయించి మళ్ళీ మనకు వాళ్ళకు జూన్ జూలై నెలలో అయితే అమౌంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో వీళ్ళకు కూడా జగనన్న చేదోడు కింద కూడా దీనికి సంబంధించి కూడా మీకు ఒక ఛాన్స్ అయితే ఇస్తున్నారు సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మీరు వెంటనే వెళ్ళి రెక్టిఫై చేయించుకోండి సో ఆధార్ కార్డ్ నెంబర్ కానీ అకౌంట్ నెంబర్ కానీ ప్రాబ్లం ఉన్నా కానీ రెక్టిఫై చేయించుకోండి రెక్టిఫై చేయించుకున్న తర్వాత నెక్స్ట్ మంత్కి అయితే మీకు మళ్ళీ అమౌంట్ అనేది పడే అవకాశం అయితే ఉంది సో నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ ఆన్ అవుతుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్